హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనైతే ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియోకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను అది చూసినప్పుడు నాకు ఇంకొక థాట్ వచ్చింది. ఏంటి అంటే, మనము కాయిన్స్ కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. మనము ఆ డౌట్స్ని ఎందుకు క్లారిఫై చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకొని ఈ వీడియో అన్నమాట. గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి మార్కెట్లో కాయిన్స్ ఫామ్లోను బార్స్ ఫామ్లోను అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ మనకి గోల్డ్ కాయిన్స్ వచ్చేసి మనకి ప్యూరిటీ పరంగా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 22 క్యారెట్స్, సెకండ్ వచ్చేసి 24 క్యారెట్స్ అనమాట. 22 క్యారెట్స్ అంటే 916 హాల్మార్క్ ఉంటుంది. 24 క్యారెట్స్ అంటే 995, 999, 999.9 అనమాట. ప్యూరిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 22 క్యారెట్కున్న కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, 24 క్యారెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 24 క్యారెట్లో కూడా డిఫరెంట్ ప్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి ప్యూరిటీ పరంగా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ 916 వచ్చేసి మనకి జ్యువెలరీ చేయడానికి పనికొచ్చే గోల్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి 24 క్యారెట్లో మనకి డిఫరెంట్ ఫామ్స్లో దొరుకుతాయి, బట్ మనకి ప్యూరెస్ట్ ఫామ్ వచ్చేసి 999.9 అనమాట. 995 కూడా ఉంటుంది, బట్ కాస్ట్ అనేది అండ్ కంపేర్ టు ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ గోల్డ్ తక్కువ ఉంటుంది అనమాట. 995 తక్కువ ఉంటుంది. ఒకసారి కొనుక్కునేటప్పుడు చెక్ చేసి కొనుక్కోండి, 995 999 లేకపోతే 999.9 అనేది. నెక్స్ట్ మనకి ఫ్రీక్వెంట్గా ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ కొనుక్కోవాలి మనం? మనకి గోల్డ్ కాయిన్స్ అనేవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి, ప్లస్ ఆఫ్లైన్ షాప్స్లో కూడా దొరుకుతాయి అనమాట. ఆఫ్లైన్ షాప్స్లో అంటే మనకి బయట మార్కెట్లో పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అంటే జోయలొక్కాస్, జోసాలొక్కాస్, మలబార్ అలా ఉంటాయి కదా, జిఆర్టీ, వాటిల్లోకి వెళ్ళేసి మనము గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్గా అవైలబిలిటీలో ఉంటాయి అంటే మనకి యాప్స్లో అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ఆఫ్లైన్ షాప్స్లో మనకి 22 క్యారెట్ దొరుకుతుంది, అదర్వైజ్ 24 క్యారెట్ కూడా దొరుకుతుంది అనమాట. ఒకసారి 24 క్యారెట్ కొనేటప్పుడు దాని ప్యూరిటీ చెక్ చేసి కొనుక్కోండి. కొన్ని షాపుల్లో మోస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ద గోల్డ్ సేల్ చేస్తారు, లేకపోతే 999 సేల్ చేస్తారనమాట. ఆన్లైన్ యాప్స్కి వచ్చేసరికి మనకి చాలా యాప్స్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో, ఇంకా జియో మార్ట్ ఇలా ఉన్నాయి కదా, వాటిలో పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇప్పుడు షోరూమ్స్ ఉన్నాయి కదా, వాటి ఆన్లైన్ పేజెస్ కూడా ఉంటాయి, వాటిలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మలబార్, జిఆర్టీ, రిలయన్స్ వాటి పేజెస్లో మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవటం మనకి సేఫ్ సెక్యూరా అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ నేను ఆన్లైన్ నుంచే పర్చేస్ చేశానండి. దట్ టు షాప్స్ వాళ్ళ ఆన్లైన్ పేజెస్ ఉంటాయి కదా, వాటి నుంచి పర్చేస్ చేశాను అనమాట. నాకైతే సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ ప్రొసీజర్లో నేనైతే రిసీవ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న కంపారిజన్ చేస్తున్నానండి, ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ అనమాట. ఎక్కడ కొంటే బెస్ట్, ఆన్లైన్లోనా లేకపోతే ఆఫ్లైన్లోనా అని చెప్పేసి నేను కంపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మధ్యలో ఒక డిఫరెన్షియేషన్ కోసం ఒక చిన్న గీత గీసేసి అండ్ ఆన్లైన్ ఒకవైపు ఆఫ్లైన్ ఒకవైపు రాసేసి నేనైతే కంపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అయితే పడవు. అంటే మనకి పడేదల్లా ఒట్టి ఆ గోల్డ్ కాయిన్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ అనమాట. అదే మనం ఆఫ్లైన్లో అంటే స్టోర్లో కనుక పర్చేస్ చేస్తే ఆ కాయిన్ యొక్క కాస్ట్ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ కలిపి మనకి కాస్ట్ వేస్తారనమాట. సో అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది మనకి. అందువలన ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్లో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాల్యుయేషన్ కోసం వాళ్ళు ఎక్స్ట్రా కాస్ట్ ఛార్జ్ చేస్తారు కాబట్టి. ఆన్లైన్లో మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది, సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో మనకి కూపన్స్, ఆఫర్స్ అప్లై చేసుకోవటం వల్ల కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. ఎప్పుడైనా గోల్డ్ కాయిన్ కొనాలి అనుకున్నప్పుడు ఆఫర్స్ని చూసుకొని అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోండి. సో మనకి షోరూంలో అయితే మనకు అలాంటి కూపన్స్, ఆఫర్స్ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి యాక్చువల్ కాస్ట్ ఎక్కువ, అలాగే మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి
కొంతమంది గిఫ్ట్ కార్డును కూడా యూజ్ చేసి మనం గోల్డ్ కాయిన్ పర్చేస్ చేస్తే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి అతి తెలివి యూజ్ చేస్తారు. బట్ గిఫ్ట్ కార్డ్ కనుక మీరు పర్చేస్ చేసి గోల్డ్ కాయిన్ పర్చేస్ చేయాలనుకుంటే అది అస్సలు అవ్వదండి. ఎందుకంటే గిఫ్ట్ కార్డ్తో గోల్డ్ కాయిన్స్ అస్సలు కొనలేము, అది అప్లై అవ్వదన్నమాట ఆన్లైన్ యాప్స్లో. సో బయట మనము గిఫ్ట్ కార్డ్తో షోరూమ్కి వెళ్ళినా కానీ మనకు అది అవదన్నమాట పని. అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి డెలివరీ టైం అనమాట, నెగిటివ్ అని చెప్పొచ్చు ఆన్లైన్ గురించి. ఎందుకంటే డెలివరీ టైం అనేది ఎక్కువ పడుతుంది మనకి, ఆల్మోస్ట్ 1 వీక్ పడుతుంది ఖచ్చితంగా. సో అదే మనం షోరూమ్కి వెళ్ళేసి పర్చేస్ చేసాము అంటే ఇన్స్టెంట్గా మనకి చేతికి ఇచ్చేస్తారు గోల్డ్ కాయిన్స్ అనేవి. సో అదనమాట వెన్ వీ కంపేర్ ఆన్లైన్ ఆఫ్లైన్, నేనైతే ఎప్పుడూ ఆన్లైనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం మంచిగా ఉన్నాయి కదా ఆఫర్స్, లో కాస్ట్కి దొరుకుతుంది అని చెప్పేసి, అండ్ సెక్యూరిటీ రీజన్స్ కూడా మంచిగానే ఉంటాయి. నేనైతే స్టార్టింగ్లో కొంచెం కన్ఫర్మేషన్ కోసం, ధైర్యం కోసం షోరూమ్కి వెళ్ళేసి పర్చేస్ చేశాను. అందువల్ల నాకు షోరూమ్లోకి ఆన్లైన్కి కంపేర్ చేయడానికి నాకు కుదిరిందనమాట. ఫస్ట్ గోల్డ్ కాయిన్ వచ్చేసి నేనైతే షోరూంలోనే కొన్నాను, ఎందుకంటే ధైర్యం కోసం. అండ్ తర్వాత నుంచి నేనైతే ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. మీరు నంబరేమో 62,000 పెట్టి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట, అంత సెక్యూరిటీగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుందండి, మనం గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుంటే అవి మనకి అవసరానికి పనికొస్తాయా అని చెప్పేసి. అదే నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. మనం అవసరానికి ఉపయోగించుకుంటున్నాము అంటే సెల్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే మనం నగలు చేయించుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్, లేకపోతే అవసరానికి మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ రెండు పాయింట్స్ నేను డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ నగలు చేయించుకోవడానికి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనీ కింద మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పేసి. నగల కింద మనం చేయించుకోవాలి అంటే అక్కడ మనకి ఏమీ తగ్గించరండి గోల్డ్ కాయిన్స్ని. మనం ఏ రోజు అయితే తీసుకెళ్తామో గోల్డ్ కాయిన్స్ని షోరూమ్కి, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంత మనము క్యాష్ మనము ఆ షాప్ వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 లక్ష రూపాయలు పెట్టి ఒక చైన్ కొనుక్కున్నామండి, మనం 1 లక్ష రూపాయలు పే చేయాలి. ఆ 1 లక్ష రూపాయల కోసం మనము గోల్డ్ కాయిన్స్ని 5 ఇచ్చామనుకోండి, ఆ 5 కాయిన్స్ ఇంటూ ఆ గోల్డ్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ 5,500 అనుకుందాము, 5 × 5,500 ఈక్వల్ టు ఎంత వస్తుందో అంత అమౌంట్ ఆ 1 లక్ష రూపాయల్లో నుంచి తీసేసి మిగిలిన అమౌంట్ని వాళ్ళకి మనం కట్టాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనీ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏ రోజైతే మనకి మనీ అవసరమై వెళ్తామో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత గోల్డ్ రేటు ఈచ్ గ్రామ్కి పే చేస్తారు. బట్ వాళ్ళు 2% or 3% డిక్రీస్ చేసి ఇస్తారనమాట. దీన్ని మీకు మనీ కింద కన్వర్ట్ చేసి చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు బంగారం రేట్ 5,500 అనుకుందామండి, దాంట్లో నుంచి 1 గ్రామ్కి 2% తగ్గించారనుకోండి, 2% of 5,500 అంటే 110 రూపీస్ అనమాట, లేకపోతే 3% of 5,500 అంటే 165 రూపీస్. ఆ 5,500 నుంచి ఆ అమౌంట్ తీసేస్తే మనకు వచ్చేసి 5,300 అబోనే వస్తుంది, కానీ తక్కువ రాదనమాట. అలా మనకి మనీ పరంగా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి గోల్డ్ కాయిన్స్ యూజ్ అవుతాయి అనమాట. సో ఓవరాల్గా నేను ఈ డిస్కషన్కి ఒక కంక్లూజన్ ఇచ్చేస్తానండి. ఏంటి అంటే, మనం గోల్డ్ అనేది ఎందుకు కొంటామంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటామన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడు వెళ్తామంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి అవసరాలు రావు అన్నప్పుడు మనము లాంగ్ టర్మ్ సేవింగ్స్కి వెళ్తామండి. షార్ట్ టర్మ్ నెసెసిటీస్ కోసం మనం కొంత మనీని లాక్ చేసి పెట్టుకుంటే కానీ మనము ఆ గోల్డ్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కంటిన్యూ చేయలేము. లేకపోతే మనము ఏదన్నా చిన్న చిన్న అవసరాలకే ఆ గోల్డ్ని తీసుకెళ్ళి మనము తాకట్టు పెట్టడం కానీ దాన్ని సేల్ చేయటం కానీ అలాంటివైనా చేస్తాము. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్గానే సెక్యూర్ చేసుకోండి, అవసరాల కోసం వాడుకునేటట్టుగా కాకుండా. మన అవసరాలు ఆ ఇన్వెస్ట్మెంట్కి అడ్డం రాకుండా ఉండాలి అంటే ముందే మనము మన అవసరాల కోసం కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకొని మిగిలిన అమౌంట్తోనే మనం గోల్డ్ కొనాలండి. అప్పుడే మనకి ఆ గోల్డ్ అనేది మంచి రిటర్న్స్ వస్తాయి. అలా అయితేనే కదండి మనకి ఆ గోల్డ్ వలన ఎంతో కొంత సంతోషం ఉంటుంది.